हाय फ्रेंड्स नेनु मी भास्कर वेलकम टू माय यूट्यूब चैनल माय क्रिएटिव हैक्स ई रोज मनम रियलमी ब्लूटूथ इयर फोन्स नी अनबॉक्स एंड रिव्यू चेद्दाम लेट चेयकुंडा स्टार्ट चेद्दाम नीट गा अयिते पैक चेशारु लोगो अंता चूडडानिकि अयिते चाला नीट गा अयिते उंदी सो ओपन चेद्दाम ओकसारी एला उंदो लोपल पैकेज चाला बहुत एक् डैमेज ट्रांसपोर्ट नीट ना 1800 पड़ी फ्रेंड्स सो ओपन चेद्दाम दी ओपन चेयड़ा की टिप कटी लागे अलग वस्तु सो क्वालिटी चाला बहुत पट्टे चला स्मूत चला फ्लेक्सिबल इयर टिप्स इवीड चला बहुत इयर की सपोर्टिंग चला बच्चे मैग्नेटिक टेक्नोलॉजी बहुत जस्ट अला पेटगाने कनेक्ट इतना चला फ्लेक्सिबल मन एलागैना वाड़कोवच्चु इला मड्चे जेबुलो पेट्टेसुकोवच्चु अंत बहुत वीड बॉक्स मीद एमिच्चारंटे मैग्नेटिक कंट्रोल 11.2 mm बॉस बूस्टर अन्नाडु 12 अवर्स पे बैक अन्नाडु फ्लेक्सिबल नेक्लेस अन्नाडु ब्लूटूथ 5 टेक्नोलॉजी स्वेट प्रूफ अन्नाडु చూద్దామనీ కరెక్ట్గా ఉన్నాయలేవు అండ్ ఇంకా దాంట్లోకి వచ్చేసరికి మనకి ఇయర్ బర్డ్స్ అనేది ఇచ్చాడు 6 ఇయర్ బర్డ్స్ ఇచ్చాడు డిఫరెంట్ సైజెస్ ఇచ్చాడు ఇవేమో మినీవి అంటే చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇవేమో మాక్సిమం అన్నమాట మనకి ఇచ్చినప్పుడేమో వాటికి మీడియం ఇచ్చాడు ఇంకోటి యుఎస్బి కేబుల్ అయితే ఇచ్చాడు ఛార్జింగ్ కోసం ఇంకా మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది యూజర్ మాన్యువల్లో బ్లూటూత్ పేరింగ్ ఎలా చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆర్ ఫంక్షనాలిటీ ఎలా प्लस माइनस इवीं चला क्लियर इच्छा और चूँगी दींट अंड वारंटी डीटेल इच्छा अं नोट्स एक्डते वड़कूदी इच्छा ओके बनाने टर्न बॉक्स इच्छाड़ो अवी मेन इयर अं स्पेसिफिकेशन 110 mAh बैटरी इच्छा 10 meters वरक ब्लूटूथ रेंज इच्छा 12 hours प्ले बैक अंड कंडीशन 50% वॉल्यूम इच्छा आन अंड आफ एला सारी दीन वेलें फ्रेंड्स अंड इक कंट्रोल्स इच्छा मन की ओनली 3 कंट्रोल्स उन्नाई कदा सोटे एम चेस्ट इच्छा प्ले नेक्स्ट सांग की आंसर चेयर की रिजेक्ट की वॉइस असिस्टेंट एक्टिवेट अभी उन्नाईस वेलें दीन అండ్ ఒకసారి టెస్ట్ చేద్దాం బ్లూటూత్ పేరింగ్ ఎంత ఫాస్ట్ గా ఉందని సో దీంట్లో ఏంటంటే ఆన్ చేయడం ఏంటంటే జస్ట్ మీరు అలాగలక దాన్ని వేర్ చేస్తే ఆన్ అయిపోతుందన్నమాట సో ఎంత టైం పడుతుందంటే చూద్దాం యా 10 సెకండ్స్ లోపే కనెక్ట్ అయితే జరిగింది సో జస్ట్ మీరు కనుక మ్యాగ్నెటిక్ దాన్ని అటాచ్ కనుక చేశారంటే మళ్ళీ అనేది డిస్కనెక్ట్ అయిపోతుందన్నమాట సో దీని వల్ల ఏంటంటే బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు వస్తుంది మనకి सो ఒకసారి టచ్ చేసి చూద్దాం ఇలా డిస్కనెక్ట్ అవుతుందో లేదో రివ్యూ గురించి వస్తే ఫ్రెండ్స్ నేను ఈ ఇయర్ ఫోన్స్ ని 3 డేస్ అయితే వాడాను 1 అవర్ ఛార్జ్ చేశాను సో నాకు అప్రాక్సిమేట్లీ 11 అవర్స్ అండ్ 11 1/2 అవర్స్ అయితే వచ్చింది సో కంపెనీ క్లెయిమ్ చేసినట్టు ఒక 12 అవర్స్ అయితే వచ్చింది సో దీంట్లో నా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిలికాన్ రబ్బర్ అన్నమాట మనకి సమ్మర్ కాబట్టి ఎక్కువ చోట పోస్తుంటుంది ఈ సిలికాన్ రబ్బర్ వల్ల మనకి ఇదైతే అతుక్కుపోదు కొంచెం అదొక మెయిన్ అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు అండ్ దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాగ్నెటిక్ పేరింగ్ టెక్నాలజీ అన్నమాట సో మీరు గనుక ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు ఇయర్ ఫోన్స్ కి ఉన్న మాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉంది కదా ఈ అటాచ్మెంట్ మిగతా ఇయర్ ఫోన్స్ లాగా జస్ట్ ఓన్లీ అటాచ్మెంట్ కే ఇవ్వలేదు మీరు ఎప్పుడైతే దీన్ని అటాచ్ చేశారో ఆటోమేటిక్గా బ్లూటూత్ అనేది ఆఫ్ అవుతుంది ఎప్పుడైతే మీరు వాడాలనుకున్నారో దీన్ని ఇలా సెపరేట్ చేయొచ్చు సెపరేట్ చేయగానే సో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది సో ఇది చాలా మంచి గుడ్ డీల్ అన్నమాట మనకి ఈ టెక్నాలజీ దేంట్లోనూ దొరకట్లేదు కరెంట్లీ సో దీని వల్ల ఏంటంటే మనకి చాలా వరకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది అది ఒక అడ్వాంటేజ్ అండ్ దీంట్లో వచ్చేసరికి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ బార్ ఉంది కదా ఈ లెఫ్ట్ వాల్యూమ్ ప్లస్ మైనస్ రికార్డింగ్ అనే ఇది కదా బార్ ఇది సెపరేట్ గా మెన్షన్ చేయాల్సింది అన్ని కలిపి ఒకే బార్ లో వచ్చేసరికి ఒక్కోసారి మనం మధ్యలో ప్రెస్ చేయబోయి మైనస్ ప్లస్ అలా ప్రెస్ చేస్తుంటాం అన్నమాట అదొక డిసడ్వాంటేజ్
అండ్ ఇంకా దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇండికేషన్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇయర్ ఫోన్స్ లెఫ్ట్ ఏది రైట్ ఏది అని కనుక్కోవడానికి కూడా ఇండికేషన్ ఇవ్వలేదు సరిగ్గా. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఏంటంటే మనమే మామూలుగా ఈ ఆప్షన్స్ ఎక్కడైతే ఆరు మైనస్ ప్లస్ ఉన్నాయి కదా, వీటిని రైట్ సైడ్ చూసుకుని రైట్ సైడ్ ఇయర్స్ లోకి ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా దీనికి అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీనికి మెయిన్ బాస్ అనమాట. ఈ బాస్ అనేది చాలా బాగా ఉంది, డీసెంట్ గా ఉంది. మనం మిగతా రెడ్మీ వీటిలో కనుక చూసుకుంటే ఆ బాస్ అనేది చాలా తక్కువగా ఉంది మనకి, ఏదంటే చీప్ క్వాలిటీ దాంట్లో వచ్చినట్టుంది. కానీ దీంట్లో మాత్రం వెరీ గుడ్ డీసెంట్ బాస్ అయితే ఇచ్చారు. సో అదొకటను బ్యాటరీ అనేది చాలా మంచిది, చాలా బాగా వస్తుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ 12 అవర్స్ వస్తుంది. సో మీరు మళ్ళీ మళ్ళీ అయితే ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో మీరు మళ్ళీ ఛార్జ్ చేయాల్సి వచ్చినా కానీ 1 అవర్లో మొత్తం ఛార్జింగ్ అనేది అయిపోతుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. 1800లో కనుక మీరు ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్కి వెళ్ళాలంటే నేనైతే రియల్మీని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 200 గురించి మనం వీటన్నింటినీ కాంప్రమైజ్ కాలేం తక్కువ బడ్జెట్లోకి వెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే దీనికి ఓవరాల్గా 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.